హాయ్ ఫ్రెండ్స్ ఈ కాలంలో డబ్బుకున్న వాల్యూ అంత ఇంత కాదు డబ్బుల కోసం ఏమైనా చేయడానికి వెనకాడరు అంతెందుకు ఈ ధనం కోసం బంధుత్వాలను తల్లిదండ్రులను సైతం వదులుకునే తారాస్థాయికి వెళ్లిపోయింది ఈ ప్రపంచం మన జీవన ప్రయాణం సాఫీగా సాగాలంటే డబ్బులు అనేది చాలా అవసరం సో ఫ్రెండ్స్ ఒకసారి భారతదేశ కరెన్సీ యొక్క చరిత్ర గురించి చూస్తే రాజుల కాలంలో బంగారం వజ్ర వైడూర్యాలతో వ్యాపారాలనేవి చేసే వారు అలాంటి స్థాయి నుంచి ఇప్పుడు ఉన్న స్థితికి రావడంలో జరిగిన మార్పులు అంటే కరెన్సీ నోట్స్ అనేవి ఎలా ప్రారంభమైంది దీనిని ఎవరు ప్రారంభించారు ఈ నోట్ల గురించి పూర్తి వివరాలను ఈ వీడియోలో డీటెయిల్ గా చూద్దాం అలానే దీనితో పాటు మరికొన్ని కరెన్సీ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి కూడా ఈ వీడియోలో డీటెయిల్ గా చూద్దాం సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళేక ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీలో ఎవరైనా తొలిసారి గనుక మన ఛానల్ ని గనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలానే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడడానికి అయితే ట్రై చేయండి ప్రాచీన కాలంలో ఏదైనా వస్తువులను కొనుక్కోవాలంటే తమ దగ్గర ఉండేటువంటి లేక పండేటువంటి వాటిని ఇచ్చి వాటితో కావలసిన వాటిని కొనుక్కునేవారు ఇప్పటికీ దాదాపు 2600 సంవత్సరాలకు పూర్వమే దేశంలో నాణాలు అనేవి తయారు చేయబడినవిగా చరిత్ర చెప్తోంది మొదట ఈ నాణాలు అనేవి క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలోనే ఉపయోగించినట్టు చెప్పబడుతుంది ఈ రూపీస్ అనే పదం సంస్కృత పదమైనటువంటి రూప్యకం నుండి వచ్చింది ఈ రూప్యకం అనగా వెండి నాణం అని అర్థం మొదట మన దేశంలో ఈ రూపాయిని షేర్షా సూరి అనే అతను ప్రవేశపెట్టాడు ఈ రూపాయికి 40 రాగి నాణాలు విలువ ఉండేది ఈ నాణాలను మన దేశంలో 17వ శతాబ్దం వరకు ఉపయోగించేవారు ఎప్పుడైతే బ్రిటిష్ వారు తమ వ్యాపారం కోసం భారతదేశానికి వచ్చారో అప్పటి నుంచి ఈ కరెన్సీ నోట్స్ అనేవి ప్రారంభమైంది తెల్లదొరలు తమ యొక్క సౌలభ్యం కోసం ఈ కరెన్సీ నోట్స్ ని తీసుకొనొచ్చారు మొదటగా రూపాయి కాగితాన్ని కలకత్తాకి చెందిన బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ 1770లో ముద్రించింది ఈ విధానాన్ని మన దేశంలో తీసుకుని రావడంలో బ్రిటిష్ జనరల్ అయిన వారెన్ హేస్టింగ్స్ యొక్క పాత్ర చాలా ఉందని చెప్పవచ్చు ఈ విధంగా ముద్రించిన కరెన్సీ అనేది దాదాపు 91వ సంవత్సరంలో అమలులో ఉండేది అంటే 1861 వరకు ఉపయోగించేవారు ఈ కరెన్సీలోని లోపాలను సరిదిద్దుతూ 1861లో పేపర్ కరెన్సీ యాక్ట్ ని ప్రవేశపెట్టి ఆ కరెన్సీ నోట్స్ పైన క్వీన్స్ విక్టోరియా యొక్క ప్రతిమని ముద్రించి 10 రూపీస్ 20 రూపీస్ 100 రూపీస్ అండ్ 1000 రూపీస్ నోట్లను ప్రవేశపెట్టడం జరిగింది ఇలా ప్రవేశపెట్టి ఈ నోట్ల వాడకం అనేది స్వాతంత్ర్యం వరకు అలానే ఉండేది కానీ స్వాతంత్ర్యం ముందే బ్రిటిష్ వారు ఈ కరెన్సీ నోట్స్ ను ప్రాంతాలకు అనుగుణంగా తిరువాన్కూర్ రూపాయి హైదరాబాద్ రూపాయి కచ్ కోరి అని విభజించారు ఇలా చేయడం వలన దేశంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ నోట్స్ కి వాల్యూ ఉండేది ఇందువలన వ్యాపారులకు చాలా ఇబ్బందులు అనేవి ఎదురైంది ఇంతేకాదు ప్రాంతాల వారీగా ఉపయోగించే భాషల్లో కరెన్సీ నోట్స్ పై ముద్రించడం ప్రారంభించారు 1923వ సంవత్సరంలో బ్రిటిష్ వారు ముద్రించిన కరెన్సీ నోట్స్ పైన కింగ్ జార్ పాంచం ఫోటోస్ అనేవి ఉండేది ఈ కరెన్సీ నోట్స్ అనేవి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ నుంచి ముద్రించి వచ్చేవి కానీ 1928లో భారతదేశంలోని మహారాష్ట్ర రాష్ట్రంలోని నాసిక్ లో తొలి కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్ సంస్థను స్థాపించారు ఇలా ప్రారంభమైన ఈ ప్రెస్ నుంచి నోట్స్ అనేవి ముద్రించడం ప్రారంభించారు అలానే 1935వ సంవత్సరంలో ఎప్పుడైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఏర్పడిందో అప్పుడు దేశంలో అన్ని ప్రాంతాల యొక్క కరెన్సీని హ్యాండిల్ చేసే అధికారాన్ని బ్రిటిష్ వారు ఆర్బీఐకి కట్టబెట్టారు అప్పుడు ఆర్బీఐ నుంచి 10,000 నోట్స్ అనేవి కూడా ముద్రించబడినవి మొట్టమొదటి ఆర్బీఐ ముద్రించిన నోట్ ఏంటంటే 5 రూపీస్ నోట్ ఇలా 1947 వరకు ఆర్బీఐ అనేది బ్రిటిష్ వారి యొక్క మార్గదర్శకాలకు అనుగుణంగా పనిచేశాయి యాక్చువల్ గా ఈ ఆర్బీఐ యొక్క ప్రధాన కార్యాలయం మొదటగా కోల్కతాలో ఉండేది తరువాత ఇది 1942లో
బాంబేకి మార్చబడింది. బ్రిటిష్ వారి కాలంలో ఒక రూపాయికి 16 అణాలుగా ఉండేది. ఈ వాల్యూ అనేది స్వాతంత్ర్యం తరువాత కూడా కంటిన్యూ అయ్యి 1957 వరకు సాగింది. ఇలా 1957 తర్వాత ఒక రూపాయికి 100 పైసలుగా నిర్ణయించబడింది. వీటిని నయా పైసా అని పిలిచేవారు. ఈ పైసల్ని స్పర్శపరంగా గుర్తించే విధంగా అన్ని రకాల షేప్స్ లో తయారు చేయడం జరిగింది. ఇలాంటి సమయంలో 1959వ సంవత్సరంలో సౌదీ అరేబియా కరెన్సీని ఎక్స్చేంజ్ లో సులభతరం చేసుకోవడంలో భాగంగా మరియు భారత హజ్ యాత్రికులకు సులభంగా ఉండేలా 10 రూపాయలు మరియు 100 నోట్లను ముద్రించడం జరిగింది. ఇక 1960 సంవత్సరంలో దేశంలోని నిరక్షరాస్యుల సైతం అర్థం చేసుకునే విధంగా నోట్ల యొక్క రంగులను ఒక్కొక్క దానికి ఒక్కొక్కటిగా చేయబడింది. ఇక 1969వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా 5 రూపాయల నోట్లపై ఆర్బీఐ మహాత్మా గాంధీ గారి యొక్క ఫోటోని ప్రింట్ చేయడం జరిగింది. ఇలా వాడుకలో ఉన్న నోట్లపైకి మన దేశం యొక్క ప్రత్యేకతలను ముద్రించాలన్న భావనతో 1980లో వాడుకలోకి తెచ్చారు. ఇలా ఒక్కొక్క నోట్లపై ఒక్కొక్క కళ మరియు దేశంలో ప్రసిద్ధి చెందిన వాటిని ముద్రిస్తూ వచ్చారు. ఇక తిరిగి గాంధీ గారి పైన ఉన్న ప్రేమతో 1996 సంవత్సరం నుంచి తిరిగి గాంధీ గారి యొక్క ఫోటోని నోట్లపై ముద్రించడం జరిగింది. ఇలా ప్రారంభమైన నోట్స్ పైన గాంధీజీ గారు నవ్వుతున్న ఫోటో అనేది మనం చూడవచ్చు. కానీ కొంతమంది అభిప్రాయం ప్రకారం ఈ ఫోటో అనేది ఒక కార్టూన్ పిక్చర్ అని, కానీ అది ఒక ఒరిజినల్ పిక్. అవును ఫ్రెండ్స్, 1947లో గాంధీజీ గారు విస్రాయ్ హౌస్ లోని ఇంగ్లాండ్కి చెందిన లార్డ్ ఫ్రెడ్రిక్ ని కలవడానికి వెళ్లిన సమయంలో తీసిన పిక్చర్ అది. దానిని క్రాప్ చేసి మన కరెన్సీలలో వాడడం అనేది జరుగుతూ వస్తుంది. ఇక ఫేక్ కరెన్సీ నిర్మూలించడానికి మరియు అందరూ గుర్తుపట్టే విధంగా ఉండాలని భావించి చాలా కొత్త విధానాలను ఈ కరెన్సీలోకి చేర్చింది భారత ప్రభుత్వం. అంటే అందరూ కూడా గుర్తుపట్టేలాగా నోట్స్ మరియు కాయిన్స్ ని ముద్రించాలని భావించింది మన భారత ప్రభుత్వం. ఇలా ఒక్కొక్క కరెన్సీ పైన ఒక్కొక్క కళాఖండాలను ముద్రించడం అనేది జరుగుతూ వస్తుంది. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కరెన్సీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి చూద్దాం. మన మదిలో రావచ్చు, ఎవరు చూస్తున్నారు, ప్రభుత్వమే ఎక్కువ డబ్బును ప్రింట్ చేసి తలా కొంత పంచితే అందరూ ధనవంతులు అవుతారు కదా అని. ఒకవేళ ఇలా జరిగితే ఏమవుతుందంటే, అందరి దగ్గర కావలసినంత ధనం ఉండటం వలన ఎవ్వరు కష్టపడడానికి ఇష్టపడరు. ఎక్కడ పనులు అక్కడే ఆగిపోతాయి. ప్రతి ఒక్కరి దగ్గర డబ్బు ఉన్నందువలన కావలసిన అవసరాలను తీర్చుకోవడానికి అందరూ ఒకే ఐటమ్ ని కొంటే దాని డిమాండ్ అనేది ఎక్కువయ్యి స్టాక్ ఖాళీ అయిపోతుంది. అంతేకాదు, డబ్బులు ఎక్కువగా ఉండడం వలన వస్తువుల యొక్క రేట్లు అనేవి కూడా పీక్ చేరుతాయి. దీని వలన డబ్బుకు ఉన్న విలువ అనేది పడిపోతుంది. ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. అదేంటంటే, ఎవరు కష్టపడకపోతే మనకు కావలసిన వస్తువుల యొక్క కొరత అనేది ఏర్పడి ఆర్థిక వ్యవస్థ అనేది దెబ్బతింటుంది. కాబట్టి గవర్నమెంట్ అనేది ఇలాంటి సాహసం చేయదు. ఎందుకంటే ఆల్రెడీ సౌత్ ఆఫ్రికాలోని జింబాబ్వే అనే దేశం తన దేశం యొక్క అప్పును తీర్చడానికి ఎక్కువ కరెన్సీని ప్రింట్ చేసి అది మిస్యూజ్ అవ్వడం వలన ఇప్పుడు కూడా ప్రపంచంలో ఒక పేద దేశంగానే ఉంది. దీనిని గుణపాఠంగా తీసుకున్న ఏ దేశం అలాంటి సాహసానికి ఒడిగట్టదు. ఫ్రెండ్స్, మీలో చాలా మందికి తెలుసు అనుకుంటా, మన దేశంలో 1 రూపీ నోట్ ని భారత ప్రభుత్వమే విడుదల చేస్తుంది. ఇకపోతే 2 రూపాయల కన్నా ఎక్కువ కరెన్సీ అనేది ఆర్బీఐ నుంచి విడుదలవుతుంది. ఫ్రెండ్స్, మీలో ఎంత మందికి తెలుసు 0 రూపీస్ కరెన్సీ అనేది కూడా మన దేశంలో ముద్రించబడింది అని? అవును ఫ్రెండ్స్, దేశంలోని కరప్షన్స్ మరియు గవర్నమెంట్ అఫీషియల్స్ లంచాలను రూపుమాపడం కోసం ఈ నోట్ని తీసుకుని రావడం జరిగింది. ఇండో అమెరికాకు చెందిన ఫిజిక్ ప్రొఫెసర్ సచిండర్ అనే అతను గవర్నమెంట్ అఫీషియల్ అడిగిన లంచంతో చాలా బాధపడి వీళ్ళందరికీ నీతిని బోధించాలని భావించి దీనిపై పోరాడి ఒక ఎన్జిఓ సంస్థ నుంచి ఈ 0 రూపీస్ నోట్స్ ని విడుదల చేయించారు. దీనివల్ల ఎలా కరప్షన్ అనేది తగ్గుతుంది అనుకుంటున్నారా? ఈ నోట్స్ అనేవి అచ్చం 50 రూపాయల నోట్స్ లానే ఉంటాయి. ఎవరైతే లంచం అడుగుతారో వారికి 0 రూపీస్ నోట్స్ ని డబ్బుల కట్టలో పెట్టి ఇస్తారు. తరువాత విజిలెన్స్ టీమ్ ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా వాళ్ళను పట్టుకోవడం జరుగుతుంది. ఇలాంటి 0 నోట్స్ అనేవి దాదాపు 25 లక్షల నోట్స్ తమిళనాడు రాష్ట్రంలో ప్రజలకు ఒకప్పుడు పంచడం జరిగింది. ఎప్పుడైతే ఎవరైనా లంచం అడిగితే వెంటనే వాళ్లకు
బారో నోట్స్ ని చూపించగానే భయపడి మారడం అనేది జరిగిందంట. కానీ ఈ నోట్ పైన ఆర్బీఐ యొక్క ఆదేశాలు కాకుండా కిల్ కరప్షన్ అని రాయబడి ఉంటుంది. ఇలాంటి నోట్స్ ను 5 లాంగ్వేజెస్ లో ప్రింట్ చేయడం జరిగింది. అదేంటంటే హిందీ, తమిళ, తెలుగు, మలయాళం అండ్ కన్నడ. దీనివల్ల దాదాపు 1000 అంతకంటే ఎక్కువ అఫీషియల్స్ అరెస్ట్ అయినట్లు తెలుస్తుంది. ఇది ఫ్రెండ్స్ కరెన్సీ యొక్క హిస్టరీ మరియు ఈ కరెన్సీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఈ టాపిక్ లో మీకు ఏది నచ్చిందో అది కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీకు గనక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలానే ఎవరైనా తొలిసారి గనక మన ఛానల్ ని గనక చూస్తున్నట్లయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు ఓపిక్గా మా వీడియోని చూసినందుకు ధన్యవాదాలు.